హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు చక్కటి వాసనతో ఎంతో కలర్ఫుల్గా నెయ్యిని తయారు చేసుకుందాము నెయ్యి అంటే తెల్లగానే ఉంటుంది ఇంకా అటోటైజ్లను అయితే ఎల్లో కలర్ మంచిగా కనబడుతుంది ఇప్పుడు ఆ విధంగా మనము తయారు చేసుకుందాము మనము పెరుగు మీద మీగడ ఉంటుంది కదా అది ఎక్కువ శాతం మనం జమ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో కనుక ఆ పెరుగునట్లనే నెట్లనే పెట్టినట్టయితే దాని మీద ఉన్న మీగడ మొత్తము గడ్డగడుతుంది ఇంకా ఆ విధంగా మనము ఎక్కువ మీగడని జమ చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఈ చిట్కైతే మంచిగా అందరికీ ఉపయోగపడుతుంది ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం మీగడని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి కొంచెం నీళ్ళు పోసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకొని మనం ఒక రెండు మూడు సార్లు మిక్సీ తిప్పుకుంటే చక్కగా వెన్న మనకు తయారైపోతుంది ఇంకా మనం ఇది మిక్సీ పట్టేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నీళ్ళు చల్లటి నీళ్ళు కనుక వేసుకున్నట్టయితే మనకు ఈ వెన్న ముద్ద చక్కగా గట్టిగా మన చేతులకు ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా గట్టిగా వస్తుంది ముద్ద అయితే చూడండి చూడండి నా చేతికైతే ఇంకా ఏమాత్రం అంటుకోవడం లేదు ఈ విధంగా మనము మొత్తం అంతా మిక్సీ పట్టుకొని ముద్దలుగా తయారు చేసుకొని ఒక గంజులో కొంచెం ఎక్కువనే నీళ్ళు పోసుకొని ఈ ముద్దలన్నీ మనం గంజులో వేసుకొని ఒక రెండు మూడు సార్లు దీన్ని మంచిగా నీళ్ళల్లో మనము కలుపుకుంటా కడిగి నీళ్ళంపి పార వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా కలుపుతూనే ఉండాలి దీన్ని ఇంకా మనం కలుపు ఆపుతెనైతే అడగంటుతుంది అడగంటకుండా చక్కగా కలుపుకుంటా మనం ఎక్కువ తక్కువ చేసుకుంటా కలుపుకుంటా కాచుకోవాలి ఇంకా ఎర్రగా అయిన తర్వాత మనము దీంట్లో కొన్ని తమలపాకులు వేసుకుందాము కొంచెం అంత పసుపు వేసుకుందాము పసుపు తమలపాకులు వేయడం వల్ల చక్కటి కలరు ఇంకా వాసన ఇంకా మంచి వాసన ఉంటుంది ఈ తమలపాకులు మనకు చక్కగా మనం కళ్యాణమాకులు వేసుకుంటే ఎంత చక్కగా వేగుతాయో ఆ విధంగా వేగేటట్టుగా మనం వేయించుకోవాలి ఇంకా ఎర్రగా అయింది కదా మనం నెయ్యి కాసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి బాగా ఎర్రగా అయ్యేంత వరకు మనం కాచుకున్నట్టయితే కొంచెం ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటుంది కొంచెం తెల్ల తెల్ల గుండంగా తీసుకున్నామంటే ఇంకా కొంచెం తొందరగా పడుతుంది నేను చెప్పిన టిప్పు నెయ్యి కాసే వాళ్ళకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటానా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి